धन्यवाद अध्यक्ष ये प्रश्न को समाधान लेदी राष्ट्र विषज्वर वाल एट मरण निवेदे बी प्रश्न को समाधान तरचु एरपे उष्णमंडल वायुगुंडाल वल्ल आंध्र प्रदेश राष्ट्र में रिकार्ड स्थाई वर्षपात मरी एडतेरिपि लेनी वर्षाल नमोदय्याई ऋतुपवन परिस्थितुलनु ई आकस्मिक मार्पुल वल्ल राष्ट्रंलो विषज्वरालु नमोदय्याई सी प्रश्नकु समाधानं विषज्वराल निवारणकु प्रभुत्वं तीसुकुंटुन्न चर्यल विवरालनु अनुबंधंगा सभा समीक्षंलो उंचडमैंदि धन्यवादालु अध्यक्ष अध्यक्ष अंटु व्याधुलतो सहा मलेरिया डेंगील वंटि रोगाल निर्धारण ప్రకటనను అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ IHIP పోర్టల్లో నమోదు చేయాల్సిందే అధ్యక్ష ఈ పోర్టల్ ద్వారా వచ్చిన వివరాలను ప్రభుత్వ అధికారంగా ప్రకటిస్తుంది అధ్యక్ష ఆ మేరకు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 446 లక్షల 21585 జ్వరాలకు సంబంధించినటువంటి పరీక్షలు ప్రభుత్వం తరపున చేశాం అధ్యక్ష వీరిలో 49806 మంది విషజ్వరాల బారిన పడినట్లు పరీక్షలో తేలింది అధ్యక్ష ఇందులో ఫ్లూ లాంటివి కూడా ఇన్క్లూడ్ అయి ఉన్నాయి అధ్యక్ష వీరందరికీ ఒక పద్ధతి ప్రకారం మెరుగైన వైద్యం మనం అందించాం అధ్యక్ష అధ్యక్ష విషజ్వరాల నియంత్రణ కోసం ఆశాస్ ANM CHOలు తదితర క్షేత్ర స్థాయి సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చాం అధ్యక్ష అలానే డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ కూడా సమర్థవంతంగా పని చేసేందుకు అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ ని కూడా అధ్యక్ష శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశాం అధ్యక్ష రాష్ట్రంలో మలేరియాకు బాగా ప్రభావితమయ్యే గ్రామాల అధ్యక్ష 2211 ఉన్నట్లు గుర్తించాం అధ్యక్ష ఈ పరిధిలో అధ్యక్ష 5.56 లక్షల మంది జనాభా ఉన్నారు అధ్యక్ష ఈ మలేరియా రిస్క్ విలేజెస్ లో ఏడాదికి రెండు సార్లు చొప్పున రెసిడ్యువల్ స్ప్రే ఆపరేషన్స్ IRS చేపడుతున్నాం అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రే ఆపరేషన్లు కూడా పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారిని నియమించాం అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ ఏడాది మూడోసారి కూడా IRS చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశాం అధ్యక్ష అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది అధ్యక్ష ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మలేరియా రిస్క్ ఏరియాలో మొత్తం 26 లక్షల వరకు దోమతెరలు పంపిణీ చేశాం అధ్యక్ష దోమల లార్వా ముక్కు నుంచి ప్రజలను తప్పించుకునేందుకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేస్తున్నాం ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష గుర్తించిన నీటి నిల్వ ప్రాంతాల్లో ఏడాది ఇప్పటివరకు మొత్తం అధ్యక్ష కోటి గాంబియా ఫిష్ ను వదిలాం అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వంలో తీసుకుంటే అధ్యక్ష 2015 నుంచి 19 వరకు అధ్యక్ష రాష్ట్రంలో మొత్తం 74771 మలేరియా కేసులు నమోదయ్యాయి అధ్యక్ష మన ప్రభుత్వంలో అధ్యక్ష 2021 నుంచి చూసుకుంటే అధ్యక్ష ఇప్పటివరకు కూడా 4735 కేసులు మాత్రమే నమోదయ్యాయి అధ్యక్ష వర్షాల భారీగా కురుస్తున్న వరదలు పోటెత్తుతున్న విషజ్వరాలు మనం రికార్డ్ స్థాయిలో కట్టడి చేయగలిగాం అధ్యక్ష అధ్యక్ష అందుకు మన ప్రభుత్వం తీసుకున్నటువంటి పటిష్ట చర్యలే కారణమని సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష మలేరియాను విజయవంతంగా కట్టడి చేసేందుకు మనకు కేంద్ర ప్రభుత్వము తాజాగా అధ్యక్ష మొన్న ఏప్రిల్ 23వ తేదీ అవార్డు కూడా మన రాష్ట్రానికి అందజేసింది అధ్యక్ష అధ్యక్ష అలానే గత ప్రభుత్వంలో అధ్యక్ష 2015 నుంచి 19 వరకు రాష్ట్రంలో మొత్తం 20762 డెంగీ కేసులు నమోదయ్యాయి అధ్యక్ష మన ప్రభుత్వంలో అధ్యక్ష 2020 నుంచి అధ్యక్ష ఇప్పటివరకు కేవలం 8519 కేసులు మాత్రమే నమోదయ్యాయి అధ్యక్ష మన ప్రభుత్వం తీసుకున్న పటిష్ట చర్యలే దీనికి కూడా కారణం అధ్యక్ష ఈ విజయానికి మన ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణం అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ ఏడాది ఇప్పటివరకు 1.9 లక్షల డెంగ్యూ ఆర్డీటీ కిట్లను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ కి పంపాం అధ్యక్ష వీటిని అన్ని పిహెచ్సిలు సిహెచ్సిలకు కూడా పంపాం అధ్యక్ష ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు అధ్యక్ష ముందు జాగృత చర్యల్లో భాగంగా మనము ఇలా చేయాల్సి వచ్చింది అధ్యక్ష ఈ ఏడాది డెంగీకి సంబంధించి ఇప్పటివరకు 49806 మంది నుంచి మనం సెరా శాంపిల్స్ కలెక్ట్ చేశాం అధ్యక్ష వీరిలో 2444 మందికి డెంగ్యూ ఉన్నట్లు తేలింది అధ్యక్ష వీరందరికీ కూడా మెరుగైన చికిత్స అందేలా మనము తగిన జాగ్రత్తలు తీసుకున్నాం అధ్యక్ష
అధ్యక్ష డెంగీ మలేరియా చికెన్ గునియా లాంటి విష జ్వరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ఉన్న మొత్తం 54 మెడికల్ కళాశాలల అనుబంధ ఆసుపత్రులు జిల్లా ఆసుపత్రులు ఏరియా ఆసుపత్రులు సెంటినల్ సర్విలెన్స్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేశాం అధ్యక్ష ఈ మొత్తం ఆసుపత్రులకు సరిపడే ఎలిజా కిట్స్ ని కూడా పంపిణీ చేశాం అధ్యక్ష అధ్యక్ష విష జ్వరాల నియంత్రణ కోసం గ్రామ వార్డ్ సచివాలయ స్థాయిలోనే రెగ్యులర్ ఫీవర్ సర్విలెన్స్ ను క్యారీడ్ అవుట్ చేశాం అధ్యక్ష గ్రామ వార్డ్ స్థాయిలోనే ప్రజలకు విష జ్వరాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున చికిత్సలు కూడా అందజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష దేశంలో మొట్టమొదటిసారిగా అధ్యక్ష డెంగీ మలేరియా లాంటి విష జ్వరాలను ఆరోగ్యశ్రీ కింద చేర్చి ఈరోజు ఉచితంగా చికిత్స అందజేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము జగనన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంకే సాధ్యం అని చెప్పి చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష జగనన్న పేద ప్రజల కష్టాలు కన్నీళ్లు తెలుసు కాబట్టి అధ్యక్ష ఈ సాహసోపేత నిర్ణయం కూడా తీసుకున్నాడు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ దీని గురించి మనం మాట్లాడుకోవాలి అధ్యక్ష ఇందాక సభ్యులు అంటున్నారు అధ్యక్ష అధ్యక్ష వీళ్ళ హయాంలో వీళ్ళు వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష గోపక వాళ్ళు ఏదో ఏదో కార్యక్రమం చేశామని అధ్యక్ష వాళ్ళ హయాంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష డెంగ్యూ మలేరియాని ఆరోగ్యశ్రీలో చేర్చారు అధ్యక్ష అప్పట్లో అధ్యక్ష వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష వీళ్ళు ఒక కార్యక్రమం తీసుకున్నారు అధ్యక్ష ఆ కార్యక్రమం ఏంటంటే అధ్యక్ష దోమలపై దండయాత్ర అధ్యక్ష దోమలపై దండయాత్ర అధ్యక్ష దోమలపై దండయాత్ర చేసి వీళ్ళు ఏం చేశారు తెలుసా అధ్యక్ష చూడండి అధ్యక్ష దోమలపై దండయాత్ర చేసి వీళ్ళు ఏం చెప్పుకున్నారంటే అధ్యక్ష చాలా ఆర్భాటంగా చాలా ఖర్చు చేసి చాలా ఆర్భాటాలు చేసి చాలా ఆర్భాటాలు చేసి కార్యక్రమం చేసి అధ్యక్ష వీళ్ళు దోమలపై దండయాత్ర అన్న అధ్యక్ష వీళ్ళు దోమల్ని ప్రజల మీదకి వదిలేరు అధ్యక్ష రాష్ట్ర ప్రజల మీదకి వదిలేరు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష వీళ్ళు దోమలపై దండయాత్ర చేసినప్పుడు 100,000 కేసులు నమోదయ్యాయి అధ్యక్ష సరే దోమలపై దండయాత్ర రాష్ట్ర ప్రజలకు ఏదైనా మెసేజ్ ఇచ్చారంటే వాళ్ళు అక్కడ మాట్లాడిన మాటలు చెప్తాను అధ్యక్ష సభ దృష్టికి తీసుకొస్తాను నేను చదువుతాను అధ్యక్ష దోమలపై డ్రోన్ యుద్ధం అంటారు అధ్యక్ష అక్కడ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ కేంద్రం అంటే కేంద్రం కంటే నేనే తెలివైన వాడిని అందుకే ప్యాకేజీకి అంగీకరించా డబ్బు లేకుంటేనే ఎన్నో చేసా డబ్బు ఉంటే రాష్ట్రాన్ని నంబర్ వన్ చేస్తా కేంద్రం చేయలేక పోలవరం బాధ్యతలు నాకు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం నాపై కేసు పెట్టే సాహసం కూడా చేయలేదు నన్నెవరూ ఏమీ చేయలేరు దోమలపై దండయాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష ఇదే అధ్యక్ష దోమలపై దండయాత్ర కార్యక్రమంలో వాళ్ళు రాష్ట్ర ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఈ విధంగా వాళ్ళు చేసే అధ్యక్ష ఏం చేశారు అధ్యక్ష మొత్తం దోమలన్నీ కూడా వాళ్ళు ఏం అరికట్టలేకపోయారు అధ్యక్ష కనీసం అధ్యక్ష అప్పట్లో ఆరోగ్యశ్రీ ఉంటే కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఏదైతే ఈ డెంగీ మలేరియా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆరోగ్యశ్రీలో చేర్చారు కనీసం అలాంటి ఒక్క స్టెప్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఒక పొలిటికల్ వేదికగా మార్చుకొని ఈ కార్యక్రమం అని చెప్పి మళ్ళీ దాని గురించి సభ్యులు ఇక్కడ మాట్లాడతారు అధ్యక్ష అధ్యక్ష అలాగే అధ్యక్ష అలాగే అధ్యక్ష గతంలో డెంగ్యూ అంటే అధ్యక్ష ప్లేట్లెట్స్ అంటారు అధ్యక్ష అయితే అధ్యక్ష మొత్తం మీద అధ్యక్ష 3-4 లక్షలు లేనిది రోగి ఇంటికి వచ్చే పరిస్థితి ఉండదు అధ్యక్ష ఎందుకంటే ఈ ప్లేట్లెట్స్ అన్ని కూడా ఇంక్రీజ్ అవ్వాలి అధ్యక్ష ఇవన్నిటి వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష మలేరియా కూడా అంతే అధ్యక్ష దాదాపు చావు అంచుల వరకు కూడా వెళ్ళి వచ్చే పరిస్థితి అధ్యక్ష మలేరియా పరిస్థితి కూడా అంతే ఉంటుంది ఇప్పుడు అలా లేదు అధ్యక్ష ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో దీన్ని మనము పెట్టడం వల్ల వాళ్ళకి నచ్చిన చోట వాళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి అధ్యక్ష మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనం భరిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష మనం వెక్టార్ కంట్రోల్ అండ్ హైజీన్ యాప్ నుంచి లాంచ్ చేసాం అధ్యక్ష ఈ విష జ్వరాల కట్టడిలో బాగా ఉపయోగపడుతుంది అధ్యక్ష ఈ యాప్ ద్వారా ఏఎన్ఎంలు గార్బేజ్ హీప్సు ఇండోర్ బ్రీడింగ్ ప్లేసెసు అవుట్డోర్ బ్రీడింగ్ ప్లేసెసు స్టాగ్నేటెడ్ వాటర్ ఏరియాసు అన్క్లీన్డ్ డ్రైనేజెస్ అండ్ లో లయింగ్ ఏరియాస్ని గుర్తించి అధ్యక్ష ఈ యాప్లో అప్లోడ్ చేస్తారు అధ్యక్ష సంబంధిత పంచాయతీ లేదా స్థానిక పరిపాలనా సంస్థ అధికారులు నాయకులు దీని గురించి సమస్యను పరిష్కరించి మళ్ళీ ఫోటోల్ని అప్లోడ్ చేస్తారు అధ్యక్ష
ఏఎన్ఎంలు మళ్ళీ ఈ ప్రాంతానికి వెళ్ళి సంతృప్తి చెందితే సరే, ఒకవేళ సంతృప్తి చెందకపోతే ఈ విషయాన్ని మళ్ళీ సంస్థకు తెలియజేస్తారు అధ్యక్ష. ఈ సమస్య పరిష్కారం అయ్యేందుకు ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది అధ్యక్ష. కంటిన్యూస్గా ఇది ఒక అడ్రస్సింగ్ ప్రాసెస్ అధ్యక్ష. ఏది కూడా దీంట్లో రైజ్ అయినా కూడా ఇమీడియట్గా అడ్రస్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటివరకు అధ్యక్ష ఈ యాప్కి సంబంధించి 226,254 ఇష్యూస్ని ఏఎన్ఎంలు రైజ్ చేశారు అధ్యక్ష. వీటిలో 186,830 ఇష్యూస్ని స్థానిక పరిపాలనా సంస్థలు పరిష్కరించాయి అధ్యక్ష. అధ్యక్ష విష జ్వరాలకు సంబంధించి పర్యవేక్షణకు అధ్యక్ష జిల్లా రాష్ట్ర స్థాయి నుంచి ప్రత్యేక అధికారులు నియమించాం అధ్యక్ష. జిల్లా రాష్ట్ర స్థాయి జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి సోమవారం డిపిఓ మున్సిపల్ కమిషనర్లు విష జ్వరాలపై సమీక్ష చేస్తారు అధ్యక్ష. అలాగే ఇదే పద్ధతి ఇదే విభాగానికి చెందిన ఉన్నతాధికారులు కూడా రాష్ట్ర స్థాయి నుంచి కూడా జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతిరోజు ఈ వీటికి సంబంధించి ఎవ్రీ వీక్ కూడా ఫాలోఅప్ చేస్తున్నారు అధ్యక్ష. అప్పుడప్పుడు నేను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బందితో కలిపి ప్రతి శుక్రవారం అధ్యక్ష ఫ్రైడే డ్రై డే అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ఈ కార్యక్రమంలో భాగంగా అధ్యక్ష ప్రతి శుక్రవారము విష జ్వరాలపై అవగాహన కల్పించడం అధ్యక్ష. పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి ఈ కార్యక్రమం నుంచి వాళ్ళకి ఎంతగానో అవేర్నెస్ కలిగించి అధ్యక్ష ఈ ఫలితాలని వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి బాగా అవగాహన కలిగించేటువంటి ఒక కాన్సెప్ట్ అధ్యక్ష. అలాగే ఈ ఫ్రైడే డ్రైడే క్యాంపెయిన్ అండ్ వెక్టర్ కంట్రోల్ అండ్ హైజీన్ యాప్ యాక్టివిటీస్ ప్రై ప్రతి వారం అధ్యక్ష కలెక్టర్లకు సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం అధ్యక్ష. అలాగే తీసుకున్న చర్యలు పాటిస్తున్న జాగ్రత్తలు కూడా వారి ఆలోచనలను కూడా కంప్లీట్గా ఏదైతే వాళ్ళు కూడా గైడ్ చేస్తున్నారో దాన్ని కూడా అమలు అయ్యేలాగా చేస్తున్నాం అధ్యక్ష. నాతో సహా అధ్యక్ష మా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులందరం కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం అధ్యక్ష. ఒక పూర్తి స్థాయి రివ్యూ కూడా దీని మీద తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇందాక ఏదో సభ్యులు అంటూ ఉన్నారు అధ్యక్ష, ఎప్పుడన్నా మీరు పంచాయతీరాజ్తో కూర్చొని పంచాయతీరాజ్తో రివ్యూ చేశారా అంటున్నాం అధ్యక్ష. పంచాయతీరాజ్తో మేము రివ్యూ చేసాం అధ్యక్ష. అధికారులు ఉన్నారు లేకపోతే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ నంబర్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోమనండి, ఎప్పుడన్నా రివ్యూ చేశారా మంత్రి గారు లేదా అని తెలిసిపోద్ది అధ్యక్ష. అలాగే అధ్యక్ష వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా ఉండేది కాదని మొత్తము 1762 మెడికల్ క్యాంపులు నిర్వహించాం అధ్యక్ష. 7 స్పెషలిస్ట్ వైద్యులు ఆధ్వర్యంలో 11 వైద్య బృందాలను ఏర్పాటు చేసి ఈ క్యాంపులు కొనసాగించాం అధ్యక్ష. 6 రాష్ట్ర స్థాయి అధికారులు ఈ క్యాంపును పర్యవేక్షిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇన్ని చర్యలు తీసుకున్నాం కాబట్టే ఈరోజు జగనన్న ప్రభుత్వంలో విష జ్వరాలపై మనం అత్యంత ధైర్యంగా పోరాటం కొనసాగిస్తున్నాం అధ్యక్ష. ఈ పోరాటంలో విజయం కూడా సాధిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒక సభ్యులు ఒక విషయాన్ని సభదృష్టికి లేవనెత్తారు అధ్యక్ష. అది సంధ్య ఘటన అధ్యక్ష, సంధ్య మృతి ఘటన. చిన్నారి సంధ్య అధ్యక్ష వాస్తవానికి బాధాకరం అధ్యక్ష అలా జరగటము. అయితే అధ్యక్ష వాస్తవానికి ఏమైందంటే అధ్యక్ష సంధ్యతో పాటు వాళ్ళ నాన్న కూడా అధ్యక్ష 28 అధ్యక్ష భద్రాచలంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జ్వరంతో పాటు ఇతర అనారోగ్య కారణాలతో అడ్మిట్ అయ్యాడు అధ్యక్ష 28 అధ్యక్ష. వీళ్ళది ఏంటంటే అధ్యక్ష చింతూరు మండలము కుయగూరు గ్రామం అధ్యక్ష. అయితే ఆ మరుసటి రోజు అధ్యక్ష 29 అధ్యక్ష సంధ్యకు జ్వరం పెరిగింది అధ్యక్ష. ఇక ఆ ప్రైవేట్ డాక్టరు అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ టెస్ట్లు అవన్నీ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఆవిడ ప్లేట్లెట్స్ కూడా ఆవిడ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. ప్లేట్లెట్స్ కూడా 2.29 లక్షలు ఉన్నట్లు ఆ పరీక్షలో కూడా తేలింది అధ్యక్ష. ఆ రోజు సాయంత్రము తండ్రి కూతురు ఇద్దరు కూడా ఆ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు అధ్యక్ష. అయితే అధ్యక్ష 30వ తేదీన అది నెక్స్ట్ డే వెరీ నెక్స్ట్ డే సంధ్యకు మళ్ళీ జ్వరంగా ఉంది అధ్యక్ష. తను బాగా జ్వరం వచ్చింది అధ్యక్ష. వెంబటే ఆ బాలికను మళ్ళీ చింతూరు ఏరియా హాస్పిటల్కి వాళ్ళు తీసుకెళ్లారు అధ్యక్ష. అప్పటికే విధుల్లో ఉన్న డాక్టర్ అధ్యక్ష వెంటనే ఆ బాలికను పరీక్షించి వెంబటే అధ్యక్ష తనకి విపరీతమైన విరోచనాలు వాంతులు జరుగుతుండదు అధ్యక్ష. ఈ లక్షణాలు ఉండి తగ్గకపోవడం వల్ల తన్ని మళ్ళీ హాస్పిటల్ తీసేందుకు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇక ఆ బాలికను భద్రాచలంలో ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు అధ్యక్ష. ఇక అప్పటికే అధ్యక్ష తను ఆరోగ్యం బాగాలేదు, అప్పటికే ఇంకా తను ప్రాణం కూడా కోల్పోయింది అధ్యక్ష. అయితే అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ అక్కడ చూసినటువంటి కానీ అప్పుడు తన పరిస్థితి అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్తున్నప్పుడే తన్ని విజయవాడ కానీ గుంటూరు కానీ తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా ఏర్పాట్లు చేశారు. అప్పటికే షీజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్ష. అయితే తన కారణం అధ్యక్ష డాక్టర్ బాలిక మృతికి గల కారణం వైరల్ మెనింజో ఎన్సిఫలాటిస్ విత్ సెప్టిక్ షాక్గా నిర్ధారించారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష తను బాధపడుతున్నటువంటి డిజీజు. దీని గురించి ఉంటే వీళ్ళు దీన్ని కూడా రాజకీయం చేస్తారు అధ్యక్ష.
దీన్ని కూడా తన పాపం చిన్నారి ఈ రోజు లేదు అని ఆ తల్లిదండ్రులు బాధపడుతుంది. దీన్ని ఇక్కడ వీళ్ళు సభలో రాజకీయం చేసి ఏదేదో చెప్తున్నారు అధ్యక్ష, అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎందుకంటే ఆ సంబంధించినటువంటి సంబంధిత కలెక్టర్ రిపోర్ట్ ఉంది అధ్యక్ష, అలాగే అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ డిఎంహెచ్ అధ్యక్ష పుల్లయ్య గారు, ఆయన డిప్యూటీ డిఎంహెచ్ చింతూరు, వాళ్ళ రిపోర్ట్స్ కూడా సభలో సభ దృష్టికి తీసుకొచ్చాం అధ్యక్ష. ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. దీన్ని వీళ్ళు దయచేసి ఇలా రాజకీయం చేసి ఏదో మన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే కుదరదు అధ్యక్ష. మళ్ళీ చెప్తా ఉన్నాను, వైరల్ మెనింజో ఇన్సెఫాలిటిస్ విత్ సెప్టిక్ షాక్ అనే ఒక ఇబ్బందితో అమ్మాయి ఆ చిన్నారికి అలా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష తెలంగాణ రైట్ అధ్యక్ష, వీళ్ళు అడుగుతున్నారు కదా అధ్యక్ష, తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం అందుబాటు లేదని వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈరోజు మన రాష్ట్రంలో అధ్యక్ష మనకున్నటువంటి ఈరోజు మనకున్నటువంటి మనం ఎంత స్ట్రెంగ్తన్ చేసాము, వాళ్ళ హయాంలో వాళ్ళు ఏది చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష ఆ పక్కన వాళ్ళు భద్రాచలం ఎందుకు వెళ్ళారంటే అక్కడ దాదాపు 7 మండలాలు అధ్యక్ష ఆ దగ్గరలో. ఈ భద్రాచలం అనేది 35 కిలోమీటర్లు వస్తుంది, 30 నుంచి 35 కిలోమీటర్లు వస్తుంది అధ్యక్ష. ఆ పక్కనే ఉన్నదానికి మనకు వాళ్ళ పక్కనే అందుబాటులో ఉన్నదానికి వాళ్ళు వెళ్ళారు. అంతేగాని వాళ్ళు ఏదో పని కట్టుకొని పక్క రాష్ట్రానికి ఏం వెళ్ళలేదు అధ్యక్ష. వాళ్ళ అసలు చింతూరుకి భద్రాచలానికి ఎంత తేడానో తెలుసుకొని మాట్లాడండి. మీరు ఏది పడితే అది మాట్లాడొద్దు మీరు. అలాగే అధ్యక్ష, మంత్రి గారు చెప్పిన ఆన్సర్ వినమండి. అలాగే అధ్యక్ష, మధ్యలో ఎందుకు క్రాస్ మలైనింగ్ కరెక్ట్ కాదు, అది మీరు చెప్పండి అమ్మా. అలాగే అధ్యక్ష, వీళ్ళు కిడ్స్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రతి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లో అధ్యక్ష డెంగ్యూ ర్యాపిడ్ కిట్టు అందుబాటులో ఉంది అధ్యక్ష. టెస్టింగ్లన్నీ కూడా ప్రతి గ్రామ సచివాలయం పరిధిలోనే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ లో కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష, అక్కడే అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, డెంగ్యూ మలేరియా కూడా నోటిఫైబుల్ డిజీజ్ అధ్యక్ష. ఇందాక చెప్పినట్టుగా దీనికి స్ట్రిక్ట్ మానిటరింగ్ అనేది మేము చేస్తూ ఉన్నాము, ఇంకా కూడా స్ట్రెంగ్తన్ ఇస్తాను ఆన్గోయింగ్ ప్రాసెస్ అధ్యక్ష, ఇంకా కూడా స్ట్రెంగ్తన్ చేస్తాము ఖచ్చితంగా. ఇప్పటిదాకా కూడా అధ్యక్ష ఎన్నో రిఫార్మ్స్ తెచ్చాము అధ్యక్ష, ఈ హెల్త్ కేర్ విషయంలో స్ట్రెంగ్తన్ చేయడానికి జగనన్న ప్రభుత్వంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాము అధ్యక్ష. చాలా గొప్ప ఇనిషియేటివ్స్ తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. మరి ఈరోజు వాళ్ళు ఏది పడితే వాళ్ళకు నచ్చినట్టుగా ఈరోజు జగనన్న ప్రభుత్వం ఇంత మంచిని వాళ్ళు ఓర్చుకోలేక వాళ్ళు ఎలాగో వాళ్ళ హయాంలో ఏమీ చేయలేదు, ఇప్పుడు బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సభ దృష్టికి తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష ఇది ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు సభ్యులు అధ్యక్ష, వాళ్ళ హయాంలో వాళ్ళు ఏది చేయలేదు, ఎక్కడున్నాయని కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీరు ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తే మీ రాష్ట్రంలోనే సమాధానం చెప్తాను, చెప్పండి అమ్మా. అధ్యక్ష ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో ఈ డిజీజ్ అన్నిటికి సంబంధించి ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నాం అధ్యక్ష, ఇవన్నీ కూడా అదుపులో ఉన్నాయి అధ్యక్ష. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా, ఇంకా కూడా ఇది డెంగ్యూ ఇవే కాదు అధ్యక్ష, ఇంకా ఏదన్నా మనం ఊహించని విధంగా ఇంకేదన్నా మనము ఎదుర్కోవాల్సి వస్తే కూడా వీఆర్ ప్రిపేర్డ్ అధ్యక్ష. ఆల్ ది ఆఫీసర్స్ ఆర్ రెడీ, వీఆర్ ప్రిపేర్డ్. క్షేత్రస్థాయి నుంచి కూడా ఈ ప్రిపరేషన్ ఉంది అధ్యక్ష. ఇక ఎటువంటి ఇబ్బందులు అయితే ఖచ్చితంగా లేవు అధ్యక్ష, మేము పర్యవేక్షిస్తున్నాం అధ్యక్ష. వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది అధ్యక్ష. వాళ్ళ టైంలో ఒక పేదవాడికి ఏదన్నా సమస్య వస్తే అధ్యక్ష ఇక చెప్పే పరిస్థితి కాదు అధ్యక్ష, ఇక వాళ్ళకి బ్రతుకుతామన్న ధైర్యం కూడా ఉండదు అధ్యక్ష. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడు అధ్యక్ష ఎంతో ధైర్యంగా బ్రతుకుతున్నాడు, బ్రతుకును కొనసాగిస్తున్నాడు అధ్యక్ష. ఇది జగనన్న ప్రభుత్వం అధ్యక్ష, వాళ్ళలాగా గోరంత చేసి కొండంత చెప్పుకునే టైప్ కాదు అధ్యక్ష. ఈరోజు కొండంత భరోసాతో రాష్ట్ర ప్రజలు ముందుకు వెళ్తున్నారు అధ్యక్ష జగనన్న ప్రభుత్వంలో అని సభదృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం వివరాలను సభా సమీక్షంలో ఉంచడం అయింది అధ్యక్ష.